కుల దురంకార అత్తెలపై మధులత నవల రచయిత లక్ష్మీ నాగేశ్వర్ 14వ భాగం. ఆ మధ్యాహ్నానికి ఆ రోజు సెంట్రల్ స్టేషన్ దగ్గర డ్యూటీలో ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్ని స్టేషన్కు రప్పించారు. అతనికి మధు నవీన్ల ఫోటోలు ఇచ్చి ఆ వాల్టి ఫుటేజ్ని కూడా చూపించారు. వీర్ని ఏమైనా ఆనాడు చూశావా అని అడిగారు. అతను తేలిగ్గా గుర్తుపట్టాడు. ఆహా, వాళ్ళు ట్రైన్లు అన్నీ రావడం అయిపోయిన చాలాసేపటికి కానీ స్టేషన్ బయటకు రాలేదు. వీళ్ళు ఇంతసేపు ఎందుకు లోపల ఉన్నారా అని అనుకున్నాను. ఎవరైనా వారి కోసం రావాలేమో, వారి కోసం లోపల వేచి చూస్తున్నారేమో అనుకున్నాను. వాళ్ళు బస్టాండ్ వైపు వెళ్ళారు. అక్కడ మళ్ళా అన్వేషణ ఆగింది. ఇక్కడ నుంచి లోకల్గా చాలా నిశితంగా పరిశోధించవలసి ఉంది. ఒక పోలీస్ పార్టీని దీనికోసం పంపిస్తాను. వారి వివరాలు తెలుసుకునేందుకు కొన్ని రోజులు పడుతుంది. మీరిక్కడ ఉండి చేసేది ఏమీ లేదు, ఇక మీరు వెళ్ళవచ్చు. ఆంధ్ర ఆఫీసరు అడిగాడు, ఎంతకాలం పడుతుంది? ఒక వారం లేదా 10 రోజులు. వాళ్ళని పట్టుకోవడం అయితే పట్టుకుంటాం, ఈ రాష్ట్రంలో ఉంటే అని నవ్వాడు. ఎంత తొందరగా అయితే అంత మంచిది, అంత పెద్ద మొత్తంలో బహుమానం ఉంటుంది అంటూ ఆంధ్ర పోలీస్ అర్థవంతంగా నవ్వాడు. చెన్నై ఆఫీసర్ తల ఊపాడు. మరొక వారం గడిచింది. చెన్నై నుండి ఏమీ సమాచారం రాలేదు. పూర్ణ, అతని భార్య మీనాక్షి నిద్రాహారాలు లేకుండా బొమ్మల్లాగా తిరుగుతున్నారు. పూర్ణ ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. ఒక క్షణం కూతురు క్షేమంగా కనబడితే చాలు అనుకుంటున్నాడు. మరుక్షణం వాళ్ళిద్దరూ కంటపడగానే ఇద్దరిని చంపి పారేయాలని అనుకుంటున్నాడు. మీనాక్షికి మాత్రం కూతురు కళ్ళబడితే చాలు. భర్త వాళ్ళను చంపాలనుకుంటే తను అడ్డు వెళ్ళైనా వాళ్ళని కాపాడుతుంది అనుకుంటుంది. పూర్ణ భయానికి వాళ్ళేమైనా ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయపడుతుంది. మధు హైదరాబాద్లోనే ఉంది అని పైకి అందరికీ చెబుతున్నారు. కానీ దగ్గర బంధువులకి, స్నేహితులకు వారి గౌరవాన్ని తమ గౌరవంగా భావించేవారికి అసలు విషయం చెబుతున్నారు. వాళ్ళు కూడా తమతో పాటు జరిగిన దానికి దుఃఖపడుతూ ఉంటే, స్వాంతన వచనాలు పలుకుతూ ఉంటే కొంత ఓదార్పు పొందుతూ ఉన్నారు. ఇంతటి దుఃఖాన్ని పంచుకోకుండా ఎలా ఉండగలరు? ఉదయం 9 గంటలకు నవీన్ తండ్రి భాస్కర్ రావు తాను పనిచేసే కాలేజీకి 2వ కొడుకు క్రాంతి స్కూటర్ ఎక్కి వచ్చాడు. ఆ స్కూటర్ అతనిదే అయినా ఆ మధ్య అతను స్కూటర్ నడిపేటంత బలంగా లేడు. అతని కొడుకు ఆ ఊర్లో ధనికుడు, పేరు ప్రఖ్యాతలు, అధికార బలం దండిగా ఉన్న పూర్ణచంద్రరావు కూతుర్ని లేపుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలియగానే అతని కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. శరీరమంతా నిస్సత్తువ ఆవహించింది. అయినా ఆపదలందు ధైర్యము అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఇలాంటి సమయంలో కాకుంటే ఎప్పుడు కష్టాలను చెప్పుకునేది అని తనకు తాను ధైర్యం చెప్పుకొని కుటుంబానికి అండగా నిలిచాడు. అయితే అతని కులపెద్దలు అతనికి, అతని కుటుంబానికి బాసటగా నిలిచారు. మాధవరావు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, ఏం భయం లేదు నవీన్, తను చేసిన పనిలో విజయం సాధిస్తాడు, మన వాళ్ళంతా నీకు సహాయంగా ఉంటారని భరోసా ఇచ్చాడు. దీనితో శక్తి కూడగట్టుకుని తన నిత్యకృత్యం పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. తన కులం వాళ్లే కాక స్టేట్ ఎస్సీ అసోసియేషన్ వాళ్ళు, లీడర్లు అంతా తనతో మాట్లాడి ధైర్యం చెప్పడం, నీ కొడుకు మామూలు వాడు కాదు, మేమంతా అతను చేసిన దానికి గర్వపడుతున్నామని చెప్పడంతో అతనిలో నూతన ఉత్సాహం వెళ్లి విరిచింది. అంతేకాదు, అతను పనిచేసే కాలేజీ స్టూడెంట్స్కి అతను అంటే సత్ప్రవర్తనుడని చాలా గౌరవం. వారంతా అతని 2వ కొడుకు సారథ్యంలో మీ వెంటే ఉన్న మాస్టరు అని భరోసా ఇచ్చారు. ఇవాళ భాస్కర్ రావు స్కూటర్ కాలేజీ గేటు ముందు ఆగింది. ఇక లోనికి నడిచి వెడితే సరిపోతుంది. ఇంతలో ఒక కారు వచ్చి వారి వద్ద ఆగింది. అందులో నుండి ఒక అగంతుకుడు దిగి వారి వద్దకు వచ్చాడు. ప్రకాష్ సార్ మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు అన్నాడు. అతని మాటలు చిత్రంగా ఉన్నాయి. రాకపోతే చూసుకో అన్నట్టు. అయితే ఈ సమస్యను ఎదుర్కొనే సమయం వచ్చింది అనుకున్నాడు భాస్కర్ రావు. కొడుకు వంక సాభిప్రాయంగా చూశాడు. అతను, ఏం పర్వాలేదు వెళ్ళు, నేను చూసుకుంటానుగా అన్నట్టు తల ఊపాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట కనీసం 100 మంది ఉంటారు అని మనసులో అనుకున్నాడు. కాబట్టి ధైర్యంగా ప్రకాష్ పంపిన మనిషి కారెక్కి భాస్కర్ వెళ్ళాడు. ఆ కారు ప్రకాష్ ఆఫీస్ ముందు ఆగింది. లోపల ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉంది. అందులోకి భాస్కర్ని పిలుచుకొని పోయారు. అక్కడ ప్రకాష్, ఇన్స్పెక్టర్ శేషగిరిరావు ఇద్దరు కూర్చొని ఉన్నారు. భాస్కర్ని కూర్చోమని ఒక కుర్చీ చూపించారు. భాస్కర్ కూర్చున్నాడు. చుట్టూ చూస్తే తనను ఏదో ఒకటి చేస్తే గానీ వీరు వదిలేలా లేరు అనుకున్నాడు. ప్రకాష్ కొంచెం కఠినమైన స్వరంతో, మీ కొడుకు పూర్ణ సార్ కూతుర్ని కిడ్నాప్ చేశాడు,
ఆ సంగతి మీకు తెలుసా? భాస్కర్ స్థిరమైన కంఠంతో నుదురు బెదురు లేకుండా చెప్పాడు. అతను ఆమెను ఎత్తుకుపోలేదు. ఆమె అతనితో ఐచ్ఛికంగా వెళ్ళి వివాహం చేసుకుంది. వాళ్ళు ఆ రోజే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయారు. అతని గొంతులోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, తను కానీ తన కొడుకు కానీ ఏం తప్పు చేయలేదన్న నమ్మకం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ప్రకాష్ వెంటనే భాస్కర్ ఒంటరివాడు కాడని, అతని వెనకాల బలమైన శక్తులు ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతడు మర్యాద ఉట్టిపడే కంఠంతో, చూడండి, మీరు సంఘంలో గౌరవప్రదమైన పనిలో ఉన్నారు. మీరు కూడా ఒక తండ్రి కదా. తన ఒక్కగానొక్క కూతురు కనబడకుండా పోతే ఆ తల్లి తండ్రి ఎంత బాధపడతారో ఊహించగలరు. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో మీకు మీ కొడుకు ద్వారా తప్పక తెలిసి ఉంటుంది. ఆ వివరాలు మీరు చెప్తే ఆ తల్లిదండ్రులు వెళ్ళి వారి అమ్మాయిని చూసి వస్తారు. వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారో అని నాకు కూడా చాలా ఆవేదనగా ఉంది. మీ అబ్బాయి మీకు ఏమి చెప్పలేదా? కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశాడు. వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారని, వాళ్ళ గురించి బెంగపడవద్దని చెప్పాడు. తర్వాత ఎలా అతని నుంచి విషయం రాబట్టాలా అని వారు కొంతసేపు ఆలోచనలో పడ్డారు. ఈలోగా వాళ్ళ ఆఫీస్ గుమ్మంలో కాపలా పెట్టిన మనిషి లోపలికి వచ్చి ప్రకాష్ చెవిలో, వీధిలో గుమ్మం ముందు చాలామంది గుమికూడుతున్నారు, చూస్తే స్టూడెంట్స్లా ఉన్నారు అన్నాడు. ప్రకాష్కి వెంటనే పరిస్థితి అర్థమైంది. భాస్కర్ని ఇక ఎంతసేపు అడిగినా, బెదిరించినా పరిస్థితి చేయిదాటిపోతుంది, గొడవ అవుతుంది. నాలుగు గోడల మధ్య ఉంచాలనుకున్న రహస్యం రచ్చకెక్కుతుంది అనుకున్నాడు. బయటకు, మీకు ఏ నెంబర్ నుండి వారు మాట్లాడారో ఆ నెంబర్ నాకు ఇవ్వగలరా అని అడిగాడు. నేను కూడా వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడదామని ప్రయత్నం చేశాను. తీరాది పబ్లిక్ బూత్ అని తేలింది. ఇక భాస్కర్ని కూర్చోబెట్టి ప్రయోజనం లేదని ప్రకాష్ భావించాడు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నట్టు తల ఆడించాడు. భాస్కర్ పులి నోట్లోంచి బయటపడిన మేకలా బయటకు నడిచాడు. భాస్కర్రావు చెప్పేది నిజమే కావచ్చు. అతన్ని బలవంతం చేస్తే నష్టమే కానీ లాభం లేదు అనుకున్నాడు ప్రకాష్. చెన్నై పోలీసులు నిర్విరామంగా పనిచేసిన 10 రోజులకు కానీ వారికి జంట ఆనుపానులు తెలియలేదు. పోలీసులు తమ పరిశోధనలో మధు, నవీన్లు ఆ రోజు బస్సు ఎక్కి ఎక్కడి వరకు వెళ్ళారు అని తెలుసుకోగలిగారు. ఆ ఏరియాలో ఉన్న 4-5 కాలనీల్లో తమ వార్తా సేకరణలను పెట్టి ఎవరైనా కొత్త జంట ఆ ప్రదేశాల్లో ఉంటున్నారేమో కూపిలాగుతున్నారు. 1 వారం పాటు వారికి ఏ సమాచారమూ దొరకలేదు. 8వ రోజున, అంటే నవీన్ వాళ్ళు చెన్నై వచ్చిన 14వ రోజున, నవీన్ ఉంటున్న వీధి చివరిలో ఉంటున్న కిరాణా కొట్టువాడు ఆ పోలీస్ ఇన్ఫార్మర్కి ఒక కొత్త యువకుడు, తమిళం తెలియనివాడు, రోజూ వచ్చి ఇంగ్లీష్ పేపర్ కొని తీసుకుపోతున్నాడు అని చెప్పాడు. దానితో ఆ మర్నాడు నవీన్ వచ్చే టైంకి కాపు కాచి అతన్ని చూశాడు. సెల్ ఫోన్లో ఫోటో ఒకటి తీసుకున్నాడు. నవీన్ వెనకనే నడిచి అతను ఏ వీధిలో ఏ ఇంటిలోకి వెళ్ళాడో తెలుసుకున్నాడు. వెంటనే ఆ సమాచారాన్ని తన పై పోలీస్ అధికారికి పంపాడు. ఆ మర్నాడే పూర్ణ, మీనాక్షి, ప్రకాష్ చెన్నై వచ్చారు. ఆ మధ్యాహ్నానికల్లా వారు ఆ పోలీస్ అధికారిని కలిశారు. అతను వెంటనే 2 కానిస్టేబుళ్లను వెంట తీసుకొని నవీన్ మధు తలదాచుకున్న ఇంటికి వారిని తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తర్వాతి భాగంలో చూద్దాం.